నిమిషం చెప్పండి. నమస్తే అప్పలరాజు గారు. సాయి గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మీరు లైవ్లోకి జాయిన్ చేశానండి మిమ్మల్ని. ఇప్పుడు లైవ్లో యాడ్ చేశాను. ఒక సందేహం ఏంటంటే, ఈ మటన్ మార్ట్లు అనే పాలసీ తీసుకొచ్చారు కదా, ఇది ఎందుకోసం, ఎవరికోసం? నేను ఇప్పుడు లైవ్లో ఉన్నానా? నేను అవునండి. గుడ్ మార్నింగ్ సాయి గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో యాక్చువల్లీ మటన్ మార్ట్ అన్నటువంటిది, ది ఐడియా ఆఫ్ మటన్ మార్ట్ అన్నది, ఇప్పటి వరకు స్థానికంగా మామూలుగా మనం చూసుకుంటే చికెన్ కానీ మటన్ కానీ చాలా అన్హెల్దీ లేకపోతే చాలా అన్హైజీనిక్ సిచ్యువేషన్స్ లో రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో కానీ అమ్మడం మనం చూస్తూ ఉంటాం. సో దాన్ని ఓవర్కమ్ చేయటానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ ఇవి. అంటే ఎవరైనా ఔత్సాహిక యువకులు ముందుకొస్తే వాళ్ళతో ఒక చిన్న చిన్న మినీ రిటైల్ అవుట్లెట్ లాంటివి, అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్లో చిన్న సబ్సిడీ ఇచ్చి పెట్టించి క్వాలిటీ అండ్ సర్టిఫైడ్ చికెన్ ఒక హైజీనిక్ కండిషన్స్ లో అమ్మించాలి మనం అన్నటువంటిది ప్రపోజల్. వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి, వినపడుతుంది. వినిపిస్తుందా? సో దిస్ ఈస్ ది ప్రపోజల్ అండ్ దిస్ ఈస్ ది ఐడియా. సో దట్ ఏంటంటే క్వాలిటీ అండ్ సర్టిఫైడ్ మటన్ ఆర్ చికెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక హైజీనిక్ కండిషన్స్ లో ఒక ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా ప్రజలకి మంచి జరిగే దానికోసం చేస్తున్నటువంటి ఆలోచన. దీనికి ఏంటంటే రకరకాల ఎవరికి వాళ్ళు అర్థాలు తీసుకొని ప్రభుత్వమే మటన్ అమ్ముతుంది, ప్రభుత్వమే చికెన్ అమ్ముతుంది అని హేళన చేసినట్టు మాట్లాడమన్నటువంటిది బాధాకరం. ఇది అడుగుతాను సాయి గారు, మనం తినేటటువంటి చికెన్ ను మన లేదా మనం తినేటటువంటి మటన్ గతంలో మనకి కొన్ని సెంటర్స్ ఉండేవి, వెటరినరీ డాక్టర్ సర్టిఫై చేసి స్లాటర్ హౌసెస్ అనేవాళ్ళు. ఇప్పుడు స్లాటర్ హౌసెస్ అన్నటువంటి ఎక్కడ మనకు కనబడడం లేదు. స్లాటర్ హౌసెస్ అంటాం. సో ఇప్పుడు మనం ఎక్కడో స్లాటర్ హౌస్ పెట్టి, ఊరికి దూరంగా స్లాటర్ హౌస్ పెట్టి, అక్కడ వెటరినరీ డాక్టర్ని పెట్టి, అక్కడే మనం సర్టిఫై చేసి అక్కడే అమ్మించడం అన్నటువంటిది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ లో సాధ్యపడడం లేదు. అందుకని మనం బెటర్ వాట్ ఐ మీన్ క్వాలిటీ మటన్, క్వాలిటీ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్కి అందాలన్నటువంటి ఉద్దేశంతో జనరేట్స్ ఎంపవర్మెంట్. అదేదో ప్రభుత్వం అమ్మడం అని కాదు, మనం ఆసక్తి ఉన్నటువంటి యువకుల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటాం, వాళ్ళతో ఒక చిన్న చిన్న మినీ రిటైల్ యూనిట్స్, చిన్న చిన్న మినీ మటన్ మార్ట్స్ లాంటివి పెట్టించి వాళ్ళు ఫర్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ తప్ప ఇదేదో ప్రభుత్వం అమ్మాలి అన్నటువంటిది కాదు. ఇది మీ డిపార్ట్మెంట్ లో ఏమో అమ్మవు అక్కడ మామూలుగా షాప్స్ లాగా పెట్టిస్తారు, పబ్లిక్ మార్కెట్ లాగా. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మున్సిపాలిటీ ప్రతి చోట కూడా ఇప్పటికి కూడా సర్టిఫికేషన్ మున్సిపాలిటీనే ఇస్తుంది కదా, ఎక్కడికక్కడ ఈ నాన్ వెజ్ కి సంబంధించి ఇవ్వాలి. స్లాటర్ హౌసెస్ అన్నవి ఇప్పుడు యాక్చువల్లీ అంత ఫంక్షనింగ్ స్లాటర్ హౌసెస్ లేవు ఇప్పుడు. ఓకే. అంటే ఇక్కడ లోపం ఎక్కడుందంటే, చాలా మంది ఇళ్ల దగ్గరే చేసేస్తున్నారు ఈ మటన్లు చికెన్లు తయారీ అంతా కూడా ఇళ్ల దగ్గరే స్లాటర్ చేసేస్తున్నారు, దాని మూలంగా వస్తుంది. దాన్ని నిషేధించాలి కానీ ఇట్లాగ కొత్తగా పెట్టడం అంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమని చెప్పి కొత్త వ్యాపారం వైపుకి వెళ్ళట్లేదా మీరు? అంటే కొత్త ఆలోచన గవర్నమెంట్ వ్యాపారం చేయాలన్నటువంటిది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పౌల్ట్రీ యూనిట్ ఎవడో పెట్టుకుంటాడు, పౌల్ట్రీ యూనిట్ అనేది ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుకుంటాడు, దానికి ఎంఎస్ఎంఈ తరపున ఏదన్నా సబ్సిడీ ఇస్తే ఇస్తాం. లైక్ వైజ్ ఇప్పుడు చికెన్ మటన్ అమ్మేటటువంటి వాడు ఈ జస్ట్ గో టు ఎనీ అదర్ మటన్ షాప్ ఎనీవే, మీరు ఒకసారి చూస్తే అది చూడటానికి మనకి కొద్ది అన్హైజీనిక్ గా అంత బాగా అనిపించదు మనకి. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఒక చిన్న చిన్న మినీ రీటైల్ అవుట్లెట్స్, మినీ రీటైల్ అవుట్లెట్స్ లేకపోతే చిన్న చిన్న మినీ మార్ట్స్ అలాగా ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ లో పెట్టడం కోసం అని చెప్పి ఇది ప్రపోజల్. ఇది అంతే తప్ప గవర్నమెంట్ మటన్ చికెన్ అమ్మాలన్నటువంటిది కాదు. రైట్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఇక్కడ నాగేంద్ర గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, విందాం ఒకసారి. నాగేంద్ర గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు. నాగేంద్ర గారు, మీది డైరెక్ట్ గా మంత్రి గారికి వెళ్ళదు, ఇక్కడ నా ఫోన్ లో నుంచి కనెక్షన్ ఉండడం మూలంగా మీరు చెప్పండి, నేను మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ మీకు సార్. అప్పలరాజు గారు లైవ్ లోనే ఆన్సర్. మేము అడుగుతున్నామంటే ఆల్రెడీ సాయి గారు
అనిమల్ హస్బెండరీ పశు సంవర్ధక శాఖ అని చాలా ప్రభుత్వాలు వాళ్ళ ద్వారా కూడా ఈ మటన్లు అమ్మిచ్చే కొట్టులు ఉన్నాయి. అవి ప్రభుత్వమే నిర్ణయించింది. ఈరోజు వాటి పరిస్థితి ఏంది? ఏ వాటిని మళ్ళీ ఎందుకు చేయలేదు? మళ్ళీ దీంట్లోకి ఎందుకు వచ్చారు? మీరు ప్రభుత్వానికి ప్రజలకు అంటే మీకు కావలసినంత వంటి ఎంప్లాయీస్ ఉన్నారు. పంచాయతీ లెవెల్లో పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ లెవెల్లో కమిషనర్లు ఉన్నారు. మీరు కావలసిన క్వాలిటీ, క్వాంటిటీ వీటి మీద మీరు అధిక ఇక్కడ ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా రూల్స్ నియంత్రించండి. అప్పుడు హైజీనిక్ ఫుడ్ కదా అమ్ముతారు వాళ్ళు, ఇది అమ్మకూడదు, మీరు ఫైన్ లేయండి, లేదంటే వాళ్ళని ఇంకా మా నిషేధించండి, వీడు అమ్మేదానికి లేదని. అది కదా కావాల్సింది, ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంతమందిని తీసుకొచ్చి ఉద్యోగం ఇస్తాము అంటే ఏంటి సార్ ఈ ఉద్యోగ కల్పన? మొన్నటికి మొన్న 5,000 రూపాయలు ఉద్యోగం వాలంటీర్లు, ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళొద్దు, దీని వరకు ఇక్కడ మాట్లాడుతాను నేను ఆయనకి వినిపిస్తాను. అప్పలరాజు గారు ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, జనసేన నాగేంద్ర గారు, మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ ఉంది కదా, దాని ద్వారానే ఈ క్వాలిటీ సర్టిఫికెట్లు ఇచ్చి అమ్మించేటువంటిది ఉంటుంది కదా, ఆ పని ఒకవేళ తేడా వస్తే అది సరిచేయాలి కానీ రూల్స్ని కరెక్ట్గా అమలు చేయించాలి కానీ ఇలా కొత్త వ్యాపారం ఎందుకు, ఇది ఉపాధి కింద ఎలా చూపెట్టుకుంటారు అని అడుగుతున్నారు. సో వ్యాపారం అనేది ప్రభుత్వం చేయటం లేదు ఇక్కడ, అదే దాన్ని అంటే మిస్కన్సెప్షన్ ఈజ్ ఎలా ప్రొజెక్ట్ అయిందంటే ప్రభుత్వమే ఆన్ ఇట్స్ ఓన్ షాపులు పెట్టి లేకపోతే మార్కెట్లు పెట్టి మటన్ అమ్ముతుంది చికెన్ అమ్ముతుంది అన్నట్టు జనాలు అందరూ పరిస్థితి చేస్తారు. దట్ ఈస్ రాంగ్. అవర్ ఐడియా ఈజ్ టు ప్రమోట్ క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ చికెన్ త్రూ హైజీనిక్ సెంటర్స్. అది మనం ఇప్పుడు ఒక చిన్న షాప్ పెట్టుకోవడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు, అలాంటి దాన్ని ఓన్లీ స్పెషలైజ్డ్ మటన్ మార్కెట్ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒకటి పెట్టుకుంటాడు, వాడికి మనం సపోర్ట్ చేస్తాం మా గవర్నమెంట్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున. ఇది మనం చేసే తప్ప నేరుగా మనం వ్యాపారం చేస్తాం అన్నది కాదు. ఐ హోప్ యు అండర్స్టాండ్. రైట్, అంటే మీరు అద్దెకిస్తారు ఒక రకంగా చెప్పాలంటే. నాట్ లైక్ దట్. ఇప్పుడు మార్ట్ కట్టేసి ఆ మార్ట్ లో ఇట్లాంటి అమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు మీరు? అది ఒకటి ఉంటుంది, ఒక రిటైల్ అవుట్లెట్ కింద వాడు, అదే రిటైల్ అవుట్లెట్ కిందనే మీరు ఇస్తారు వాళ్ళకి. లైక్ ఇప్పుడు మాకు ఇక్కడ వస్త్రలత కార్పొరేషన్ వాళ్ళు అద్దెలకి ఇస్తారు, షాపుల్లో సరుకులు అమ్ముకునేది వ్యాపారులు, అట్లా మీకు అరేంజ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ? అలా కూడా ఉంటుంది. ఇండివిజువల్ మినీ రిటైల్ అవుట్లెట్స్ కూడా వాళ్ళు నచ్చిన దగ్గర వాళ్ళు పెట్టుకోవడానికి కూడా మనం అవకాశం ఇస్తాం. అది ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్, అది మనం వ్యాపారం చేసేది కాదు. ఓన్లీ టు ప్రొవైడ్ క్వాలిటీ సర్వీసెస్ టు ది పబ్లిక్, దాన్ని ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది తప్ప ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది అన్నది కాదు ఇక్కడ. ఓకేనా? రైట్, అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ మటన్ ఇదంతా మీరే అరేంజ్ చేస్తారు వాళ్ళకి, లేకపోతే వాళ్లే తెచ్చుకోవాలి ఆ కండిషన్స్ లో తయారు చేసుకోవాలంటే? ఒక ఫ్రేమ్ వర్క్ ని ప్రిపేర్ చేస్తాం, సర్టిఫైడ్ మటన్ వాళ్ళకి అందే విధంగా ఒక ఫ్రేమ్ వర్క్ మనం ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాగేంద్ర గారు, వాళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ కింద. ఒక్క నిమిషం, నాగేంద్ర గారు, రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు, రవికిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి, వారు హైజీనిక్ గా ఉండటం లేదు, ఒక సర్టిఫైడ్ విధానం జరగట్లేదు, మేము ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేస్తా ఉన్నాం. మేమంటుంది అదే మీ ఫ్రేమ్ వర్క్, వై డూ వాంట్ కన్ఫైన్ టు పర్టికులర్ లిమిటెడ్ 112 vehicles. ఇప్పుడు మంత్రి గారు, డాక్టర్ గారు, డాక్టర్ అప్పలరాజు MBBS సార్, మంచి డాక్టర్, నేను వారిని అడిగేది ఏంటంటే మీరు అనుకున్న విధానాన్ని విస్తృతంగా అందరికీ ప్రయోజనం కలిగే విధంగా చేయాలి, కానీ కేవలం నేను మంచి మాంసం ఇక్కడ వరకే ఈ వెహికల్స్ వరకే నా బాధ్యత అంటే రాష్ట్రం మొత్తం మా సిస్టమ్ ఫెయిల్ అయిందని మంత్రి గారు ఒప్పుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటున్నారా? మా సిస్టమ్ ఫెయిల్ అయింది, మా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, మా మున్సిపల్ సిబ్బంది కానీ, కార్పొరేషన్ సిబ్బంది కానీ, మా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ మొత్తం ఫెయిల్ అయిపోయారు అంటున్నారా? అంటే ఉన్న సిస్టమ్ ని మొత్తం బాగు చేసి మీరు ఏదైతే ఫ్రేమ్ వర్క్ ఉన్నారో, వై డోంట్ స్కేల్ దట్, వై డోంట్ అప్ స్కేల్ దట్ ఫ్రేమ్ వర్క్ టు రెస్ట్ ఆఫ్ ది అదర్ థింగ్స్. రాష్ట్రం మొత్తం చేస్తే వేలాది మంది ఆధారపడి ఒక్కొక్క ఊళ్ళోనే 100 వరకు మటన్ మాటలు ఉన్నాయి, చికెన్ మాటలు ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి, దాన్ని మీరు సంస్కరించే ప్రయత్నం చేయాలి, కానీ కేవలం ఒక కార్నర్ గా చూడటం తప్పు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పటకు వేస్తుంది ఒకటి. రెండో విషయం, హాస్పిటల్ ఇందాక అన్నారు, ఇప్పుడు హాస్పిటల్స్ అనేకమైన కేటగిరీస్ లో వాళ్ళకి MRP రేట్లు ఉంటాయి సాయి గారు, బట్ ఎవరు డిస్ప్లే చేయరు అక్కడ, జీవోలు కూడా ఉన్నాయి, ఏ కేటగిరీ ఎంత కలెక్ట్ చేయాలో ఉంటుంది, ఎక్కడ డిస్ప్లే చేయరు, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏమి చేయదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత ఉంటే ఆ రేట్లు పెట్టించండి, ఆ పట్టిక మీరు హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర పెట్టించండి. ఒకటి. రెండు, రాజీవ్ గారు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అన్ని అమ్మేసుకుంటుంది కదా అన్నారు. సో మీరేం చేస్తున్నారు, గంగవరం పోర్టు 10.38% షేర్ ని మీరు ఎందుకు అమ్మేసుకున్నారు? అలాగే ఇసుక మీరు ఎందుకు చేయలేక వైఫల్యం చెందేసి JP కి 600 కోట్లు అమ్మేసుకున్నారు?
అలాగే మీరు పాలు ఏదైతే సహకార సంఘాలు ఉన్న పాలని అమూల్కి ఎందుకు అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు చేస్తేనేమో సంస్థలు ఎదురు చేస్తేనే ఇదా ఇది ఇది వితండవాదం చేయడం కాదు మీరు చేయవలసింది చేయండి అంతేగాని చేయకూడదని చేస్తారంటే ఎలాగే అలాగే మా జగనన్న గోరుముద్దు గురించి చెప్పండి మా గురించి చెప్పండి అని అసలు జగనన్న గోరుముద్దు పేరు మాత్రమే ఇది డబ్బులన్నీ కేంద్రాన్ని కేంద్ర మిడ్ డే మీల్ పథకం బాగా సంవత్సరానికి 500 కోట్లు ఇస్తున్నారు అమ్మఒడి పేరు మీది దానిలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం అని ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది విద్యా దీవెన కూడా కేంద్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇస్తుంది ఆ స్కాలర్షిప్ అన్ని తీరేస్తున్నారు బ్యాగులు పుస్తకాలు బూట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవన్నీ తీరేస్తున్నారు మీ పేర్లు మాటలు పెట్టుకోమంటున్నారు మళ్ళీ మీ పేరు జపం చేయమంటున్నారు ఈ ఇది సమంజసం కాదు సొమ్ము ఒకటి సోకూడదు అందితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ మీ పేరు పెట్టేసుకున్నారు ఆ పేర్లు ప్రచారం చేయమంటున్నారు ఇది మానుకోవాల్సి కోరుతున్నాను సాయి గారు.